2 కోట్ల విలువైన అక్రమ గంజాయిని జగ్గంపేట పోలీసులు పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం జాతీయ రహదారిపై అక్రమ గంజాయి తరలిస్తున్న లారీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లారీలో 2000 కిలోల అక్రమ గంజాయిని పోలీసులు గుర్తించారు. వారి నుంచి 2 లక్షల నగదు, 7 సెల్ఫోన్లు, విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏంటంటే ఆరిజన్ ఏంటంటే విశాఖపట్నం ఏజెన్సీ లోపల డీప్ ఫారెస్ట్ ఒరిస్సా బోర్డర్లో కొన్ని ఏఓబి ఏరియా ఉంది కదా, అక్కడ పండిస్తున్నారు కొండల్లో. అంటే మన పోలీసు వెళ్ళటానికి వీల్లేని ప్లేసుల్లో వీళ్ళు ఏంటంటే రకరకాల ఛానల్స్ ఛానల్ అంటే ఐ మీన్ బ్రోకర్స్ ద్వారా ఒక్కో బ్రోకర్కి అక్కడ పండించిన వాడి దగ్గర ఆ లోకల్ బ్రోకర్ కొంటున్నాడు, ఆ సబ్సిక్వెంట్లీ టౌన్లో చింతపల్లి దగ్గర ఉన్న వాళ్ళు బ్రోకర్లు కొంటున్నారు, లేకపోతే ఒరిస్సా నుంచి కానీ సబ్సిక్వెంట్లీ వాళ్ళు బయట స్టేట్కి ఇవ్వడంతో ఇది ప్రస్తుతం ఈ లోడ్ అయితే యూపీ వెళుతుంది. ఇతర స్టేట్లు మనం ఎందుకో తెలియదు కానీ ఇక్కడ చాలా అవుట్ స్టార్ట్ స్టేట్ నుంచి ఇక్కడే వచ్చి కొనుక్కెళ్తున్నారు. మేల్ రకం ఉంటుందని ఎందుకో తెలియదు కానీ వాళ్ళు చెన్నై వెళ్తే కొన్ని కొన్ని ఇంత ముందు పట్టుకున్నాయి, చెన్నై ఉన్నాయి, కేరళ ఉంది, ఇప్పుడు యూపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ అన్ని స్టేట్లకి వెళుతున్నాయి. ప్రస్తుతం ఇది ఊపీ. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా వీళ్ళందరినీ క్యాచ్ చేస్తున్నాం చాలా మటుకు.